అందరు నాయకులు గౌరవాన్ని శ్రీనివాస సహా అందరు నాయకుల్ని జైల్లో పెట్టారు. మునుస్వామి అందరినీ జైల్లో పెట్టారు. 30 రోజులు జైల్లో ఉన్నారు. నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళా. ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే రౌడీజం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తాం అనుకుంటున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. కుప్పంలో చెప్తున్నా, చోట మోట రౌడీలకు హెచ్చరిస్తున్నా, ఎన్నికలు సుజావుగా జరగనియండి. ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు. ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు? సైకిల్ స్పీడ్ పెంచండి, అడ్డుస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళ్తాం, కానీ ఎవరిని వదిలిపెట్టాం? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు? కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి. మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి. మొన్న ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్ళంటూ హంగామా చేశారు. చేశాడా లేదా? వచ్చాయా నీళ్ళు? అయ్యా ముఖ్యమంత్రి, మా కుప్పం అంతా కొట్టుకొని పోతామని ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి, మునకైపోయింది. హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి, అవునా కాదా? డ్రామాలు ఆడతావా? సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చారు? గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి, మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు. సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి? అర్హత ఉందా రావడానికి? పులివెందులకు నీళ్లు ఇచ్చాను, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను, 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో నీళ్లు రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవలేని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత, అందరి నీవా నీళ్లు వచ్చే బాధ్యత, అన్ని చెరువులు నింపే బాధ్యత, పాలారు పూర్తిగా భారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నోరిప్పితే అబద్ధాలు, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా? అన్ని పనులు చేశావా లేదా? 5 ఏళ్ళు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పలు హింస, దాడులు, కబ్జాలు, బెదిరింపులు వచ్చాయి. గ్రనైట్ మాఫియా వచ్చింది. నేను మొన్నే చూశాను, అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూస్తే కేజీఎఫ్ మారిగా మొత్తం తువ్వేశారు. ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు 2 రోజులు గమ్మునుండి మళ్ళీ యథేచ్ఛగా గ్రనైట్ దొంగ వ్యాపారం చేశారంటే
నా దగ్గర అన్ని లెక్కలున్నాయి. వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పేరు కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. జైలు కూడా పోయారు. అన్ని నాకు గుర్తున్నాయి. ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. కానీ మీ పట్టుదల చూసి